నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం, సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం, ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుపా పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు, బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఆయుష్మతి సార్, కొన్ని కొన్ని తీరని కోరికలుగా కొన్ని మిగిలిపోతుంటాయి మన అదే మన జీవితాల్లో. ఇల్లు వన్ ఆఫ్ ద విషస్ అని చెప్పచ్చు. డెఫినెట్ గా అది మేము అనుకుంటున్నాం కానీ తీరట్లేదు ఆ కోరిక అని చెప్తూ ఉంటారు. అలాగే ఏదైనా చదువు సాధించాలంటే మరి దానికి ఒక లిమిట్ ఉంది, దాటిపోయిన తర్వాత అయితే రిగ్రెట్ అయితే ఉంటుంది, నా చదువుకోవాలనుకున్నాను చదువుకోలేకపోయి. ఇదైతే తీరేటటువంటి పరిస్థితి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఇళ్ళు తర్వాత వాకిళ్ళు పొలాలు స్థలాలు ఇవైతే తీరే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ కోరిక నెరవేరట్లేదండి, మేము ఆ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని రీచ్ కాలేకపోతున్నాం అన్నప్పుడు ఏంటి సార్, దానికి ఏంటి సొల్యూషన్? అంటే ఒక విధంగా చెప్పాలంటే మన శక్తికి మించి ఒక కార్యక్రమాన్ని మనం సంకల్పిస్తే అది నెరవేరడానికి ఏం చేయాలని అడుగుతున్నారు మీరు. శక్తికి మించి అంతేగా, ఒక ఇల్లు అయినా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఏంటి ఒక ఒక ఇంట్లో ఒక మ్యారేజ్ సంకల్పమైనా ఖర్చు చూస్తే ఇంతే ఉంది, మన దగ్గర ఇంతే ఉంది, ఇది అన్ని ఎట్లా నిర్వహిస్తాం ఏంటి, ఏదన్నా కానీ మన సంకల్పించుకున్న కార్యక్రమం మన శక్తికి మించి మనకు భారంగా ఉంటే మనం ఆశ్రయించాల్సింది ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా, ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ఒక 41 డేస్ నియమనిష్ఠులతో ఎవరైతే అంటే మీ కార్యక్రమం యొక్క డెన్సిటీ అంటే అది ఎంత పెద్దది అనే దాన్ని బట్టి ఇది ఎన్నిసార్లు చదువుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. ఏంటి సో 11 సార్లు చదువుకోవచ్చు, 21 సార్లు చదువుకోవచ్చు, 108 సార్లు చదువుకోవచ్చు. ఈ మంత్రాన్ని తదేకంగా ఆంజనేయ స్వామిని ఆయన మీ కార్యక్రమాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచి, స్వామి నాకు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చు, నన్ను ఈ సంకల్పంలో సంకల్ప సిద్ధుణ్ణి చేయి, నాకు ఈ కార్యక్రమం సఫలీకృతం అయ్యేటట్టు చూడు అని ఆయన పాదాలని వేడుకుంటే తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని జయించగలుగుతాం. రైట్ సార్. అయితే ఆంజనేయ స్వామికి చెప్పినప్పుడు మరి ఆడవాళ్ళు కూడా చేయొచ్చా, ఆయన బ్రహ్మచారి కదా, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు వచ్చేస్తాయి. అప్పుడు ఏం చెప్తారు సార్? మీరు ఒక హనుమత్ ఉపాసకులు, బ్రహ్మచారి అని బ్రహ్మచారి అని అనుకుంటారు. బ్రహ్మచారి ఉంది ఆయన సువర్చలా సహిత ఆంజనేయ స్వామి. ఆయనకు వివాహం జరిగిందని కొంతమంది కాదు కలియుగాంతంలో జరుగుతుందని, ఎందుకంటే భవిష్యత్ బ్రహ్మ. బ్రహ్మచారి అనేది ఆయన క్యారెక్టర్. క్యారెక్టర్, ఓ ఓకే. సో ఈ సాంసారిక జీవితంలో ఉండేటటువంటి అవసరం లేదు ఆయనకి, రామనామం తప్ప ఇంకేం అవసరం లేదు, లౌకికమైన విషయాలు ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఉన్నవి రెండే రెండు కార్యక్రమాలు, ఒకటి తన భక్తుల్ని కాపాడడం, రెండు రామ భక్తుల్ని కాపాడడం, మూడు రామనామాన్ని జపించడం. సో ఆయన్ని ఆశ్రయిస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మీ శక్తికి మించి, మీరు ఇప్పుడు సపోజ్ అనుకోండి మీరు ఏదన్నా పెద్ద ఎగ్జామ్ రాయబోతున్నారు, మీకు శక్తికి మించిందిగా అనిపిస్తుంది, మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్స్కి సెలక్షన్ అవ్వాలనుకుంటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని మీ టార్గెట్ అనుకోండి, అప్పుడు కూడా చేసుకోవచ్చు. లేదా మీరు ఒక ఇంటి నిర్మాణాన్ని సంకల్పించారు, మీ శక్తికి మించి ఉంది, సో దాన్ని అప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మంత్రాన్ని ఉదయం పూట చేసుకోవడం, నిరంతరం చేసుకోవడం కూడా ప్రక్రియ ఉంది. స్మరించుకోవడం అంటే మీ కార్యక్రమం నెరవేరే వరకు ఇంకా ఆయన్ని ఆంజనేయ స్వామిని ఆయన రామనామం ఎలా చేస్తాడో మనం ఆయన నామం చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఎవడో వీడు గోల పెడుతున్నాడని ఒకసారి చూస్తాడు, ఏంటి ఏడుపు ఏమిటని ఒకసారి చూసి ఆ ఏడుపుని తీర్చేస్తాడు. దీనికి ఏమైనా ఈ మంత్ర సాధనకి ఏదైనా నియమాలు ఉంటాయా? ముఖ్యంగా చూస్తే నియమనిష్ఠులతో చేస్తే ఫలితం తొందరగా ఉంటుంది. భగవంతుడు ఏది తనకు కావాలని అడగడు, మనకు మనం నిర్ణయించుకోవడం ద్వారా మన మన విజ్ఞత అది, మన సంస్కారం. సో ఆంజనేయ స్వామిని కొలిచేటప్పుడు సహజంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే పని శీఘ్రంగా అవుతుంది.
ఏంటి మేమెక్కడ పాటిస్తామండి అంటే అక్కర్లేదు, ఆయన చేయమని ఆయన ఏం చెప్పలేదు. బట్ మన కార్యక్రమం యొక్క మనకి నెరవేరాల్సిన పని యొక్క తీవ్రతను బట్టి దాన్ని మనం నిర్ణయించుకుని ఒక 41 రోజులు దీక్షగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రోజుకి 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ నిరంతరం మనసులో ఈ మంత్రాన్ని స్మరిస్తూ మంగళవారం శనివారం ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి గుళ్ళో పూజ చేయించుకోవటమో లేకపోతే ఇంట్లో మీరు పూజ చేసి అప్పాలు గారెలు నైవేద్యం పెట్టడమో, మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యం పెట్టాలి, ఆకుపూజ చేయాలి. శనివారం నాడు గారెలు నైవేద్యం పెట్టాలి, పానకం వడపప్పు గారెలు నైవేద్యం పెట్టాలి. ఈ చేస్తూ ఈ మంత్రాన్ని చేసుకోవాలి. శ్రీరామ దూతం శిరసా నమామి, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద, రామధూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద, రామధూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. అంటే మీ సంకల్పం ఆ మంత్రంలోనే ఉంది, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద. నీకు అసాధ్యం అన్నది లేదు, ఆయనకు అసాధ్యం అనేది లేదు, ఆయన ఏమని చేయగలరు. రామధూత కృపా సింధు, ఓ రామధూత అపారమైన కృపా కరుణ నీ సొంతం. కరుణని ఒక రాశిగా పోస్తే ఎలా ఉంటుంది, అది ఆంజనేయ స్వామి స్వరూపం. రామధూత కృపా సింధు, మత్కార్యం సాధయ ప్రభు, నా కార్యక్రమాన్ని చేసి పెట్టవయ్యా, నా పని చేసి పెట్టవయ్యా అని ఆయన ఆయనని వేడుకోవడమే ఈ మంత్రం యొక్క అర్థం. శ్రీరామదూతం శిరసా నమామి, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వద, రామధూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభో. శ్రీరామదూతం శిరసా నమామి ఓన్లీ మంత్రమేనా సార్, పూజ ఏమైనా చేసుకోవాలి? ఇదే మంత్రంతో పూజ చేయాలి మంగళవారం శనివారం. పూజ చేయడం అంటే, మంత్రంతో పూజ చేయడం అంటే ఏంటి? తమలపాకులతో ఒక్కొక్క తమలపాకు తీసుకొని మంత్రం చదువుతూ వేయటం ఆయన పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గర లేదా సింధూరం. ఇప్పుడు అమ్మవారికి మనం కుంకుమార్చన ఎలా చేస్తామో అట్లా ఆంజనేయ స్వామికి సింధూరంతో ఒక తమలపాకు తీసుకొని తమలపాకులు సింధూరాన్ని చేతితో పట్టుకొని ఒక్కొక్కసారి మంత్రం చదువుతూ ఒక్కొక్కసారి సింధూరం అట్లా వేస్తూ దాన్ని ధారణ చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా అత్యంత పవిత్రమైనది, అత్యంత మహిమాన్వితమైనది, అతి శక్తివంతమైనది సింధూరం. సో ఆంజనేయ స్వామిని ఆశ్రయిస్తే, ఆయన అనుగ్రహం లభిస్తే, ఆయన అనుగ్రహాన్ని మనం సంపాదించగలిగితే, ఆయన ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో మీ కష్టం తీరడానికి అన్ని మార్గాలు చూపిస్తాడు. ఆయన ఒంటి మీద ఎన్ని రోమాలు ఉన్నాయో మీ కష్టం తీరడానికి మీకు అన్ని మార్గాలు చూపిస్తాడు ఆయన. సో ఆయన్ని ఆశ్రయించాలి. అయితే హనుమన్ మంత్రాలు చేసే వాళ్ళకి, హనుమంతుణ్ణి ఆశ్రయించే వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్నిసార్లు ఆంజనేయ స్వామి మంత్రం చేస్తున్నామో దానికి ఇంకోసారి ఎక్కువ, అంటే 108 సార్లు ఆంజనేయ స్వామి మంత్రం చేస్తూ ఉంటే 211 సార్లు రామం నామం చేయాలి. శ్రీరామ శ్రీరామ అనుకోవడం, శ్రీరామ అనుకోవడం, శ్రీరామ జయరామ జయ జయరామ. అంటే ఆంజనేయ స్వామిని ఎంత సంఖ్యతో మీరు ప్రార్థిస్తున్నారో అంతకు రెట్టింపు సంఖ్యతో రామనామం చేయాలి. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అనుభవించిన వాడిని కదా. అదే అదే తెలుస్తుంది, అది కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.